భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభలు కడప నగరంలో 19, 20, 21 మూడోల పాటు నిర్వహించడం జరుగుతుంది. ప్రత్యేకించి ఈ రాష్ట్ర మహాసభలు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలు కానీ ఎన్నికలు ఇచ్చినటువంటి హామీలు కానీ మొత్తం కూడా ఇంతవరకు కూడా ఏవి కూడా విద్యార్థులకు సంబంధించి ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఈ యొక్క రాష్ట్ర మహాసభలో ప్రత్యేకించి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు నిరుద్యోగ వృత్తి కల్పిస్తామని చెప్పారో, స్కాలర్షిప్లు, ఫీజు రీఎంబర్స్మెంటు వీటన్నింటి మీద హామీలు ఇచ్చారు, ఏ ఒక్కడు కూడా ఎక్కడ కూడా జరగలేదు. ప్రత్యేకించి ఈరోజు కడప హుక్కు ఆంధ్రలోకి అని చెప్పి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి ఎంతో అవసరం అని చెప్పి ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా రాష్ట్ర మహాసభల్లో ప్రత్యేకించి విద్యార్థుల సమస్యల గురించి ప్రత్యేక తీర్మానాలు అమలు చేసి ఈ మహాసభల్లో రూపకల్పన భవిష్యత్ కార్యాచరణను తీసుకొని ముందుకెళ్ళి ఈ యొక్క ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద పోరాటానికి చేసేదానికి సిద్ధంగా ఉన్నాం.